పన్నీర్ పార్మిజాన్ చీజ్ విత్ గార్లిక్ కి కావాల్సిన పదార్థాలు. పన్నీర్ ఒక కప్పు, కోడిగుడ్డు ఒకటి, మైదా 3 టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి 3 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 4 టేబుల్ స్పూన్, పార్స్లీ 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి తగినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, చాప్డ్ వెజిటేబుల్స్ 1/2 కప్పు, పార్మిజాన్ చీజ్ 1/2 కప్పు, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్, టమాటో కచప్ సర్వింగ్ కోసం, ఫుడ్ కలర్ తగినంత, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్. పన్నీర్ పార్మిజాన్ చీజ్ విత్ గార్లిక్ తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె పోసి చిన్న మంటపై పెట్టుకోవాలి. ఈలోగా ఒక బౌల్లోని మైదా, మొక్కజొన్న పిండి, తగినంత ఉప్పు మరియు తగినంత మిరియాల పొడి వేసి కోడిగుడ్డు వేసి అందులో కొద్దిగా నీరు పోసుకొని చిక్కని బ్యాటర్లా తయారు చేసుకుని అందులో పన్నీర్ ముక్కలను వేసుకొని మనం చిన్న మంటపై పెట్టుకున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకొక పాన్ తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ వేసి మనం చాప్ చేసుకున్న వెల్లుల్లి మరియు వెజిటేబుల్స్ని వేసుకుని బాగా సాతే చేసుకుని అందులో మనం డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసి తగినంత పార్మిజాన్ చీజ్ వేసుకుని సర్వింగ్ ప్లేట్లో పెట్టి టొమాటో కచప్తో సర్వ్ చేసుకుంటే రుచికరమైన యమ్మీ యమ్మీ పన్నీర్ పార్మిజాన్ cheese with garlic roti. Okay andi, chusaruga maa video meeku nachinatlayite mee friends ki share cheyandi, like cheyandi, maa video ni subscribe cheskodam marchipokandi.